ॐ नमो वेंकटेशाय नमः। పిట్ట ఒక చెట్టు మీద వాలుతుంది. ఓ కొమ్మపై గూడు అల్లుతుంది, అందులో గుడ్లు పెడుతుంది. అవి పక్షులై పెరుగుతాయి, ఆహారం కోసం దూర తీరాలకు ఎగిరిపోతాయి. వెళ్ళిన చోటే రాత్రిపూట గడపవచ్చు, కానీ పక్షులలా చేయవు. తిరిగి సాయంకాలం తమ గూళ్ళకు చేరుతాయి. మనిషి జీవనస్థితి అంతే. చైతన్యం సృష్టించిన గూడే శరీరం, అందులో పుట్టే భావాలు పక్షులు. అవి తొడుక్కునే రెక్కలే ఆలోచనలు, అవి ఎగురుతాయి, జీవితం విస్తరించడం మీద సంచరిస్తాయి. విన్నవి కన్నవి అనుభవాలు అవుతాయి. వీటన్నింటిని సమాహారమే మనసు. అది అత్యంత శక్తివంతమైనది, చంచలమైనది. ఎంత దూరాన్నైనా క్షణాల్లో చేరగలదు. తలుచుకుంటే నిశ్చలంగా ఉండగలదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదు. పంచభూతాలతో శరీరం నిర్మాణం అవుతుంది, ఆ తర్వాతే మనసు నిర్మాణం జరుగుతుంది. శరీరం లేకుండా మనసు మనగలదా? లేదు. మనిషి అంటే ఎవరు? అతడి ఉనికి తెలిపేది ప్రధానంగా అతడి ఆకృతి, రూపం. అంటే శరీరమే కదా మనసు అనుసంధాన కర్తగా పనిచేసే మధ్యవర్తి. ఒకవైపు చైతన్యం, మరోవైపు శరీరం ఉంటేనే కదా ఈ రెండింటి మధ్య వంతెనలా మనసు ఉండగలిగేది. శరీరం నిండా చైతన్యం పరుచుకొని ఉంటుంది. మనసు చైతన్య అంశమే, కానీ దేహం నుంచి వీడిపోయిన మనసు తెగిన గాలిపటం లాంటిది. దాని పయనం ఆగమ్య గోచరం. వీధుల్లో అక్కడక్కడ అర్థం పర్థం లేకుండా తిరిగే పిచ్చివాళ్ళని గమనించండి. వాళ్ళు వర్తమానంతో తెగిపోయిన మానసిక బాధితులు. ప్రస్తుత క్షణంతో వారికి సంబంధం ఉండదు. వాళ్ళు అస్తమానం గతంతో సంభాషిస్తారు. అంటే జరిగిపోయిన దూరమైన పాత సంఘటనతో మాట్లాడడం. మనసు లేని మనిషి మరయంత్రంతో సమానం. మనిషి ఆలోచనలతో ఉన్నప్పుడు మనసు బయట ఉంటుంది. గమనింపుతో ఎరుకతో ఉన్నప్పుడు మనసు లోపల ఉంటుంది. మనసున్న మనిషి మనిషిగా మారతాడు. కనుక మనసు మనిషి దగ్గరే ఉండాలి. అందువల్లనే కఠోపనిషత్తు శరీరం ఒక రథం లాంటిది, మనస్సు ఆ రథాన్ని నడిపే సాధనం అని చెప్పింది. మనిషి మనసు ప్రమేయం లేకున్నా శరీరం తన విధులు చక్కగా నిర్వర్తిస్తుంది. లయ తప్పకుండా కొట్టుకుంటుంది గుండె. ఊపిరితిత్తులు శ్వాసక్రియలు జరుపుతూ ఉంటాయి. ఔషధ కర్మాగారమైన కాలేయం శారీరకంగా అవసరమైన రసాయనాలను అందిస్తుంది. మూత్రపిండాలు వడబూత కార్యక్రమాన్ని చేపట్టి రక్తశుద్ధి చేస్తాయి. తరతరాల నాటి పూర్వీకుల పోలికలను గుర్తుంచుకొని శతాబ్దాల పదార్థాలపడి జన్మించే శబ్దానికి అచ్చుగుద్దినట్లు చేర్చుతుంది. ఈ క్రియలన్నింటికీ చైతన్యమే పునాదిగా పనిచేస్తుంది. ఈ రెండింటికి మనసు తోడైతే మూడు ముక్కలు అవుతాయి, మూడు ఒక్కటవుతాయి. అప్పుడు త్రికరణ శుద్ధి నెలకొంటుంది, ధ్యానం పురవిప్పుకుంటుంది. ఆ స్థితిలో చేపట్టే ప్రతి పని ఒక ప్రార్థన అవుతుంది. నిలువ ఉన్న నీరు చెడిపోతుంది, పారైన అది ప్రయోజనకారి అవుతుంది. మనసు మంచిగా ఉండాలన్నా, ప్రజల శ్రేయస్సు కోరే ఆలోచనలు కలగాలన్నా ముందు శరీరం బాగుండాలి. కనుక దానితో రోజు వ్యాయామం చేయించాలి. యోగాసనాల వల్ల శరీరానికి క్రమత ఏర్పడి ఆరోగ్యం చేకూరుతుంది, మనసులో మలనశుద్ధి జరుగుతుంది. మన మనస్సే ఇన్ని రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఆ మనసును జాగ్రత్తగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్, షేర్, ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేస్తాను. ఆశిస్తూ ఢీకొండబాబు యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు.